ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. కీర్తనల గ్రంథము 23:6. షూర్లీ యువర్ గుడ్నెస్ అండ్ లవ్ విల్ ఫాలో మీ ఆల్ ద డేస్ ఆఫ్ మై లైఫ్. Psalms 23:6. ఈ రోజుకు గాను మహోన్నతుడైన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క సహాయము ఆయన కృప నిరంతరము మనతోనే ఉంటుంది. దేవుని సహాయం ఉన్నప్పుడు మనల్ని ఏది కూడా ఏమీ చేయలేదు. మనము ఆరాధిస్తున్న దేవుడు సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, సైన్యములకు అధిపతిగా ఉన్న దేవుడు. ఈ లోకము మార్పు చెందినా, మనుషులు మాట తప్పుతున్నా, అందరూ మనల్ని విడిచిపోతున్నా సరే, దేవుడు మాత్రం ఎప్పుడూ మనతోనే ఉంటాడండి. ఆయన మనల్ని విడువని ఎడబాయని దేవుడు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆలోచనకర్త. అయితే ఈ లోకములో సమస్త ప్రజలు దేవుని యొక్క సహాయం కోరుకుంటారు, దేవుని కృప కావాలి అని అనుకుంటారు. క్షేమంగా ఉండాలి, తమ కుటుంబము సురక్షితంగా ఉండాలి అని ఎవరైనా ఆశిస్తారు. అందులో తప్పేమీ లేదు. అయితే అవి అందరికీ దక్కుతాయా? అందరూ పొందుకోగలరా అంటే అది కష్టమే కదండి. అందరికీ దేవుని యొక్క సహాయం ఉంటే బాధల్లో, కష్టాలలో, బలహీనతలో, అశాంతిలో ఎందుకు జీవిస్తారండి? దేవుని సహాయం వారెందుకు పొందుకోలేకపోతున్నారు అంటే వారు దేవునికి వ్యతిరేకంగా, ఆయన కట్టడలకు వ్యతిరేకంగా జీవిస్తున్నారు గనుక వారికి అవి దొరకడం లేదు. భక్తుడు అంటున్నాడు, నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవే నాట్యముగా మార్చియున్నావు. నీవు నా గోనెపట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు. యెహోవా నా దేవ, నిత్యము నేను నిన్ను స్తుతించెదను అని. మనకి దేవుని కృప ఉంటే మన అంగలార్పు నాట్యముగా మార్చబడుతుంది. దుఃఖమనే వస్త్రముకు బదులు సంతోష వస్త్రము ఆయన ధరింపజేస్తాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజున దుఃఖముతో నీవు జీవిస్తున్నావేమో, బాధతో జీవిస్తున్నావేమో, నీ జీవితములో సంతోషం అనేదే లేదేమో, దేవుడు నీకు వాటిని దయచేయునుగాక. దుఃఖ వస్త్రము తీసివేసి ఆనంద వస్త్రములను ఆయన నీకు అనుగ్రహించునుగాక. దావీదు రాసిన ఈ కీర్తనలో ఎన్నో విషయాలు ప్రస్తావించాడు. దేవుడు నాకు కాపరిగా ఉంటే నా వెంట కృపాక్షేమములు అవే వస్తాయి అని చాలా సుస్పష్టంగా చెప్తున్నాడు. అంటే మనము వాటి కొరకు వెతకాల్సిన, వెంటపడాల్సిన పని లేదు, కానీ అవే మన వెంట వస్తాయి. దేవుని కృప ఎంతో అమూల్యమైనదని వాక్యం సెలవిస్తున్నది. ఈ లోకంలో జనులు అనవసరమైన వాటి వైపు పరిగెడుతున్నారు. నాకు అది కావాలి, ఇది కావాలని వాటిని సాధించడం కోసం వాటిని ఛేదిస్తూ తమ జీవితాన్ని వ్యర్థపరుచుకుంటారు. చూడండి, కొంతమంది ధనం సంపాదించుకోవడం కోసం వారి జీవితాంతం ప్రయాసపడుతూనే ఉంటారు. ఒక్క నిమిషం కూడా ఖాళీ లేకుండా ఇక అదే పని. అయితే ఈ క్రమంలో వారి కుటుంబాన్ని వదిలివేస్తారు, వారి ఆరోగ్యాన్ని పట్టించుకోరు, వారి ఆనందాన్ని కూడా లెక్క చేయరు. చివరకు చూస్తే వారు సంపాదించిన సంపాదన వారికి ఆనందాన్ని కలిగించదు. వారి ఆస్తులు, అంతస్తులు వారికి మనశ్శాంతిని ఇవ్వలేవు. ఆస్తుల కొరకు కుమారులు కొట్టుకోవడం, కోర్టులకు ఎక్కడం మనం చూస్తూనే ఉన్నాం కదండి. దేవుని యొక్క నిజమైన కృప మనకు ఉంటే మనము సంతోషముగా, సమృద్ధిగా, సంతృప్తిగా జీవిస్తాము. ఎవరికి ఆయన కృప ఉంటుంది అంటే ఆయన్ను ఎరిగిన వారికి ఆయన కృప ఉంటుంది. ఆయన్ని ఎరిగిన వారు ఆయన ఆలోచనల చేత నడుస్తారు. ఆయన ఆలోచన ప్రకారం నడిచినేడలా ఏ బాధలు రావు, ఎటువంటి అత్యాశలు ఉండవు, ఏ విషయాన్ని బట్టి భయపడరు కదండి. దేవుని ఆలోచన ప్రకారం నడవడం అంటే ఆయన వాక్యాన్ని బట్టి జీవించడం. ఈరోజు మనందరికీ పరిశుద్ధ గ్రంథము అనుగ్రహించబడింది. మనము వాక్యాన్ని గైకొని వాక్యాన్ని బట్టి జీవించగలిగితే మనము ఈ లోకంలో వాటి కొరకు పరిగెత్తాల్సిన అవసరం ఏమాత్రము లేదు. అవే మనల్ని కోరుకొని వస్తాయి. దేవుని కృప ఉంటే మనము సురక్షితంగా ఉంటాము, క్షేమంగా ఉంటాము. ఈరోజు నా ఈ మాటలు వింటున్నా
ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ జీవితంలో ఇంతవరకు క్షేమం లేదేమో, ఎటు చూసినా కష్టాలే, ఎటు చూసినా బాధలే, బలహీనతలే నిన్ను వెంటాడుతున్నాయేమో. నీవు క్షేమం కావాలి అని అనుకుంటున్నా, అది నీకు దక్కడం లేదేమో. దేవుని కృప కొరకు నీవు కనిపెడుతున్నా, నీవు ఆయన కృపను పొందుకోలేకపోతున్నావేమో. అయితే యేసయ్యను నీకు కాపరిగా చేసుకో, ఆయనను నీవు యథార్థముగా ఆరాధించు, అప్పుడు కృపాక్షేమములు నీ వెంట వస్తాయి, నీ బాధలన్నీ పోయి ఆనందంగా సంతోషంగా నీవు జీవించగలుగుతావు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడు అయిన దేవ, కృపా కనికరములు కలిగిన మా తండ్రి, మీ ఘనమైన ప్రశస్తమైన నామాన్ని బట్టి మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. అద్భుతాలు జరిగించి వాడవు, ఆశ్చర్యకరుడవు నాయన. మరి తండ్రి, ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు, మమ్మల్ని ఎంతగానో బలపరిచారు. అవునయ్యా, మీ యొక్క సహాయము, మీ యొక్క కృప మాతో నిరంతరము ఉంటుందని అయ్యా, మీరు మాకు సహాయకుడిగా ఉన్నప్పుడు మేము దేని గురించి చింతించాల్సినటువంటి అవసరము లేదని అయ్యా, మరి తండ్రి, ఈ లోకము మార్పు చెంది మీరు మాత్రం మారరని వాక్యము ద్వారా మీరు సూటిగా తేటగా మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచి బలపరిచి ఆదరించిన మీ అమూల్యమైన వాక్కులను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ఎందరైతే బిడ్డలు ఈ రోజున అయ్యా వారికి ఉన్న సమస్యలను బట్టి, వారికి ఉన్న వేదనలు, బాధలు, శోధనలు బట్టి మీ పాద సన్నిధిన చేరి మొరపెడుతున్నారో, వారి మొరను మీరు ఆలకించండి నా ప్రభువా. ఆ సమస్యల నుండి విడిపించండి నా తండ్రి. అనారోగ్య సమస్యల చేత బాధించబడుతున్న ప్రతి బిడ్డకు యేసు నామములో విడుదల దయచండి. దీర్ఘకాలిక రోగముల నుండి వారికి విడుదలను అనుగ్రహించండి ప్రభ. అయా మరణ పడకపై ఉండి మీకు మొరపెడుతున్న బిడ్డల యొక్క మొరను మీరు ఆలకించండి అయ్యా. వారికి తండ్రి అయా స్వస్థతను దయచేయండి నాయన. స్వస్థపరిచే దేవుడవు మీరే ప్రభ. అయా బిడ్డలు మీ వైపు చూస్తుండగా అద్భుత కార్యాన్ని జరిగించండి, మరణాన్ని కూడా జీవముగా మార్చమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభు. అయ్యా ఎందరైతే బిడ్డలు ఈ రోజున అప్పుల భారాలతో ఉన్నారో ప్రభ, వారిని మీరు లేవనెత్తండి. అప్పు తీర్చుకునే సామర్థ్యాన్ని వారికి దయచండి. అప్పు తీసుకునే వారిగా కాదు కానీ అప్పు ఇచ్చే బిడ్డలుగా నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానంటున్నారు ప్రభ. అయ్యా మీరు ఇచ్చిన వాగ్దానము బిడ్డల జీవితంలో మీరు నెరవేర్చండి. అదేవిధంగా కుటుంబ సమస్యలు, కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అన్నదమ్ముల మధ్య విభేదాలు, అయ్యా మరి తండ్రి ఇరుగు పొరుగు వారి మధ్య విభేదాలు, సంఘంలో విభేదాలు, వీటన్నిటిని కొట్టివేయండి నా ప్రభ. అయ్యా ఒకరినొకరు అర్థం చేసుకుని జీవించే భాగ్యం దయచండి. ముఖ్యంగా భార్యాభర్తలను తండ్రి అయ్యా వారి మధ్య ఉన్న మనస్పర్ధలను కొట్టివేసి ప్రేమ కలిగి జీవించుటకు కృపను అనుగ్రహించమని ప్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అయ్యా ఎందరైతే బిడ్డలు ప్రభు మరి తండ్రి పెన్షన్ రాక బాధపడుతున్నారు, వారి పెన్షన్ వచ్చినట్లుగా సహాయం దయచేయండి. అదేవిధంగా ప్రభు ఎందరైతే బిడ్డలు అయా గృహ నిర్మాణం కొరకు తండ్రి అయా వారు ఆలోచన చేస్తుండగా వారి యొక్క ప్రతి ప్రయత్నాన్ని మీరు సఫలము చేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. గృహం కట్టుకోవడానికి మీ యొక్క కృపను వారిపైన అయా ఉంచమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నా ప్రభు వివాహ విషయంలో తండ్రి మీ యొక్క చిత్తమును అయా బిడ్డలకు బయలుపరచండి. అయా సాటి అయిన సహకారిని మీరు వారికి అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఉద్యోగ సమస్యలను కొట్టివేయండి అయా. వారు ఎంతగానో ప్రయత్నిస్తుండగా ప్రార్థిస్తుండగా అద్భుత కార్యాన్ని మీరు వారి పట్ల జరిగించండి ప్రభ. అయా మరి తండ్రి వారికి అనుకూలమైనటువంటి జాబ్ను మీరే వారికి దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. డిఎస్సీ రిజల్ట్ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల జీవితంలో గొప్ప కార్యమును మీరు జరిగించండి ప్రభ. అయా అద్భుత కార్యాన్ని బిడ్డల పట్ల మీరు జరిగించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదేవిధంగా నా తండ్రి కోర్టు సమస్య, ల్యాండ్ సమస్యల నుంచి విడుదల దయచండి. మీరే వారికి న్యాయమును తీర్చండి. న్యాయాధిపతివైన దేవుడవు ప్రభ. అయా మీరు తండ్రి బిడ్డల పక్షముగా వాదించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అయా ప్రయాణాల్లో ఉన్న ప్రతి బిడ్డ నిమిత్తం ప్రార్థిస్తున్నాం తండ్రి. రాకపోకలేందు మీరు వారికి తోడుగా ఉంటానని వాగ్దానం చేశారు ప్రభ. మీరే సహాయము దయచండి. దేశాన్ని అధికారులు దీవించండి. అధికారులకు సమయోచితమైన జ్ఞానాన్ని దయచండి. అయా మంచి పాలన వారు పాలించినట్లుగా తండ్రి మీ యొక్క తలంపులను వారిలో పెట్టి అయా మీరే తండ్రి దేశాన్ని ముందుకు నడిపించమని బ్రతిమిలాడుకుంటున్నాం. దైవజనుల కుటుంబాలను దీవించండి అయ్యా. వారికి ఇచ్చిన గర్భఫలాన్ని దీవించండి. వారికి ఇచ్చిన సంఘాన్ని దీవించండి. వారికి ఇచ్చిన తలంతులను దీవించండి. అయా మీ యొక్క కృపాక్షేమములు వారు పొందుకున్నట్లుగా కృప చూపించండి తండ్రి. అయా మరి తండ్రి అనేక ఆత్మలను రక్షించే భాగ్యం వారికి దయచండి. నశించిపోతున్న ఆత్మల పట్ల భారాన్ని వారికి దయచండి. అనేకులకు మీ రక్షణ సువార్తను ప్రకటించినట్లుగా కృప చూపించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అయా కృంగిపోతున్న బిడ్డలను లేవనెత్తండి. అయా సమస్యను గద్దించండి. బిడ్డలకు ఓదార్పును దయచండి, ఆదరణ దయచండి తండ్రి. అయా మీరే తండ్రి వారిని ధైర్యపరచండి, భయాందోళన నుంచి విడిపించండి ప్రభ. మీ యొక్క ఆశీర్వాదాలు పొందుకునే వారిగా ప్రతి బిడ్డను మీరు నిలవబెట్టమని ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన
మహిమను చేర్చుకోమని మనాదుడు సర్వశక్తిమంతుడు సర్వాధికారి అయిన నజరేయుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన ప్రేమ కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఈరోజు పెళ్లిరోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు మిండైన దీవెనలతో కృపాక్షేమములతో శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు, మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్థులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మీ గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుని మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.